ప్రాపర్టీస్ మీ ముందుకొచ్చిన అతి తక్కువ టైంలోనే మీ అందరి అభిమానాన్ని చొరగొని రియల్ ఎస్టేట్ రంగంలోనే అతి నమ్మకమైన బ్రాండ్గా అవతరించింది. ఇప్పుడు గూగీ ప్రాపర్టీస్ 10,000 మంది అసోసియేట్స్, లక్షలాది మంది హ్యాపీ కస్టమర్స్ తో విస్తరించిన ఒక ప్రపంచం. అందుకే గూగీ ప్రాపర్టీస్ మీ హృదయాల్ని గెలిచి ఎన్నో అవార్డులను అందుకుంది, మరెన్నో సర్టిఫికెట్స్ ని సొంతం చేసుకుంది. भैंसा शहर में आज CPIML न्यू डेमोक्रेसी पार्टी की जानिब से महकमा बरखी के DYE ऑफिस के रूबरू डेवलपमेंट चार्जेस के नाम पर हजारों रुपयों पर मुश्तमिल इलेक्ट्रिसिटी बिल जारी करने के खिलाफ धरना दिया गया. CPIML न्यू डेमोक्रेसी भैंसा डिवीजन के सेक्रेटरी जे राजू की जेर निगरानी हुए एहतजाज में डेवलपमेंट चार्जेस के नाम पर हजारों रुपये के बरखी बिल्स वापस लेने का मुतालबा किया गया. जे राजू ने इस इकदाम की मजम्मत की है. धरने में POW जिला जनरल सेक्रेटरी हरिता, IFTU डिस्ट्रिक्ट जनरल सेक्रेटरी राम लक्ष्मण, AIKMS लीडर्स गंगाधर पोतना प्रसाद वो दीगर ने शिरकत की. ఛార్జీల పేరుతోని వసూలు చేయడమా? వెంటనే తగ్గించాలి డెవలప్మెంట్ ఛార్జీలను. ఈరోజు CPIML డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులు, డెవలప్మెంట్ ఛార్జీలు ఇతర పేర్లతోటి 200-250 వచ్చే ఛార్జీలను 3,000-4,000 రూపాయలు ఆ పేరుతోటి వేసి పేద ప్రజలపైన భారం వేయడాన్ని నిరసిస్తూ భైంసా డివిజన్ కార్యాలయం ముందు ధర్నా చేసి మెమోరాండం సమర్పించడం జరిగింది. తక్షణమే ఈ ఛార్జీలు ఏవైతే 1,000 రూపాయలు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వసూలు చేస్తూ ఉన్నారో వాటిని తక్షణమే ఉపసంహరించుకొని వాటిని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేద ప్రజలు ఇప్పటికే 100-200 రూపాయలు కట్టడానికే ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కోవిడ్ పరిస్థితులు కానీ ఇతర పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితుల్లో ఈరోజు ఈ విధంగా ఒక రకంగా ప్రతి కుటుంబానికి దాదాపు లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే వసూలు చేయడం జరిగింది. 2-3 నెలలు ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే ఆపివేయాలని చెప్పేసి ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే మేము సామూహికంగా అందరికీ కూడా కట్టొద్దని చెప్పేసి పేద ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి తగ్గించే వరకు కూడా మనం ఎవరం కూడా ఈ కరెంటు ఛార్జీలు చెల్లించవద్దని చెప్పేసి మేము పేద ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీటిని తగ్గించి పేద ప్రజలపైన భారాన్ని తగ్గించాలని చెప్పేసి, లేకుంటే పోరాటం ఉధృతమైందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.